غریب لوگ کمزور لوگ دلت آدیواسی پچھڑے لوگ کسان مزدوروں کی رکشہ ہمارا سمویدھان ہمارا کانسٹیٹیوشن کرتا ہے మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, పేదలు కానివ్వండి, వీళ్ళందరి యొక్క బాధ్యత వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తూ ఉంటుంది. సంవిధాన్ సే పెహలే హిందుస్తాన్ మే గరీబ్ లోగోకే కమ్జోర్ లోగోకే కోయి భీ అధికార్ నహీ థే. రాజ్యాంగం ఆవిర్భవించక ముందు, రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు కానీ దళితులకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ ఎలాంటి హక్కులు ఉండేవి కావు. అగర్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో కో శక్తి మిలీ హై తో సంవిధాన్ సే ఉన్కో శక్తి మిలీ హై. ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది. యే కోయి మామూలీ కితాబ్ నహీ హై, యే ఆప్కే దిల్ కీ ఆవాజ్ హై. ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక. ఇస్కే లియే కాంగ్రెస్ పార్టీ ఔర్ హిందుస్థాన్ కే కరోడో లోగో నే లడ్కర్ అప్నా ఖూన్ దేకర్ ఇస్కో బనాయా హై. ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు. ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవటానికి ఈ దేశంలో వేలాది మంది, లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారబోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు. గాంధీజీ, అంబేద్కర్ జీ, నెహ్రూజీ ఇన్ లోగోనే సాలో లడాయి కర్కర్ ఖూన్ పసీనా దేకర్ హిందుస్థాన్ కి జనతా కే సాత్ యే కితాబ్ బనాయి. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు. ఔర్ ఇస్ చునావ్ మే బీజేపీ కే లోగో నే సాఫ్ కహ్ దియా హై, ఉన్కే నేతాఓ నే, బడే బడే నేతాఓ నే కహ్ దియా హై కి వో ఇస్ సంవిధాన్ కో బదల్ దేంగే, ఖతం కర్ దేంగే, ఫేక్ దేంగే. స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. ఏ చునావ్ దో విచార్ధారాఓ కే బీచ్ మే హై, ఇండియా అలయన్స్ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే జీ, రేవంత్ రెడ్డి జీ కహతే హై కి ఇస్కో బచానా హై, ఇస్కి రక్షా కర్నా హై. ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు. వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు. ఔర్ నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ కే నేతా కహతే హై ఇస్ కితాబ్ కో బదల్ దియా జాయ్, ఇస్కో ఫేక్ దియా జాయ్. నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ సమూహ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు. హమ్ ఇస్ కితాబ్ కి రక్షా కరెంగే, కోయి భీ శక్తి ఇస్ కితాబ్ కో డ్యామేజ్ నహీ కర్ సక్తా హై, ఖతమ్ నహీ కర్ సక్తా. మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం, ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు. భాయి ఔర్ బెహనో, ఆప్కా జమీన్ కా హక్, ఆప్కో జో ఆరక్షణ మిలా, ఆప్కో జో సర్కార్ మే రోజ్గార్ మిల్తా హై, పబ్లిక్ సెక్టర్ వో సబ్ ఇదర్ సే ఆయా హై. దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈరోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. నరేంద్ర మోదీ చాతే హై కి సారీకి సారీ రాజనీతి 22-25 లోగో కే ఫాయిదే కే లియే హో. నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. ఉన్నోనే పబ్లిక్ సెక్టర్ కో సర్కారీ కంపెనీయో కో ప్రైవేటైజ్ కియా,
వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. క్యూ కియా రిజర్వేషన్ కో హటానే కే లియే కియా, ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి. కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. దేశ్ మే ఆర్ సర్కార్ మే ఠేకేదారీ ప్రథా చలాతే హై, క్యూ చలాతే హై, రిజర్వేషన్ కో ఖతమ్ కర్నే కే లియే. దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. లడాయి ఇస్ బాత్ కి భీ హై, వో రిజర్వేషన్ కో ఖతమ్ కర్నా చాహతే హై, హమ్ రిజర్వేషన్ కో 50% సే జ్యాదా బడానా చాహతే హై. ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. భాయి ఔర్ బెహనో, హిందుస్థాన్ మే అగర్ ఆప్ పిచ్చడో కి, దళితో కి, ఆదివాసియో కి ఆబాదీ జోడ్ దే తో యే మెజారిటీ బన్తీ హై. మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణన గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కమ్ సె కమ్ 50% పిచ్చడా వర్గ్ హై. కమ్ సె కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% దళిత్, 8% ఆదివాసీ. 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% మైనారిటీ ఆర్ 5% గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగ్. 15% 15% మైనారిటీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అగర్ ఆప్ ఇన్ సబ్ కో జోడ్ దో 90% సే జ్యాదా బన్తా హై. మీరు ఇందరిని గన కలిపినట్టయితే వీరందరూ 90% సరిసమానం అవుతారు. మగర్ ఇన్ లోగో కో హిందుస్థాన్ మే భాగీదారీ నహీ మిల్తీ. కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. ఇసిలియే హమ్నే నిర్ణయ లియా హై కి జైసే తెలంగాణ మే జాతి జనగణన హువా వైసే హీ హిందుస్థాన్ మే